హాయ్, డిఎంఎల్టి నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు చాలా మంది అడుగుతున్నారు గైస్. దాదాపు నాకు 15 పైగా కామెంట్స్ వచ్చినచ్చు, అందుకని ఈ వీడియో ఛానల్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను మీకు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఎంఎల్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది. అయితే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేస్తాను, డిఎంఎల్టి నోటిఫికేషన్ అంటే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అయితే ఎప్పుడు వస్తుంది? అయితే గైస్ మీరు నాకు కామెంట్ చేశారు కాబట్టి నేను మా సార్కి ఫోన్ చేశాను. ఎక్కడైతే నేను డిఎంఎల్ చదివానో అక్కడ సార్కి ఫోన్ చేసి అడిగాను, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే డిఎంఎల్ నోటిఫికేషన్ అడ్మిన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, చాలా మంది నాకు అడుగుతున్నారు అని అడిగితే సార్ ఏమన్నారు తెలుసా, ఇప్పట్లో అవకాశం వచ్చే అవకాశం లేదు, గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో తెలియదు అని చెప్పారు. సింపుల్గా ఇదే చెప్పారు, గవర్నమెంట్ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. అయితే ఇక్కడ నేనేమనుకుంటున్నాను, ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నానంటే ఈ మంత్ అయితే రాదు గైస్, నవంబర్ లో అయితే రాదు. ఐ థింక్ డిసెంబర్ ఎండ్ కల్లా వస్తుండొచ్చు, ఇది నా గెస్సే, కన్ఫర్మ్ అయితే కాదు. డిసెంబర్ ఎండింగ్ కల్లా వస్తుండొచ్చు, లేదంటే వచ్చే సంవత్సరం జనవరిలో వస్తుండొచ్చు. అయితే మీరు టెన్షన్ తీసుకోకండి, నేను ఉన్నాను ఎందుకు ఇక్కడ, ఎప్పుడన్నా రానివ్వండి, అది ఎప్పుడు వస్తే అప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను గైస్, మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. కాబట్టి మీరు టెన్షన్ తీసుకోకండి, నేను కంపల్సరీగా ఇంటిమేట్ అనేది చేస్తాను, ఓకేనా? సో వీడియో నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అదేవిధంగా మరెన్నో మన ఛానల్ అంటే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మెడికల్ ల్యాబొరేటరీ రిలేటెడ్ వీడియోస్ వేస్తుంటాను, అంటే వీడియోస్ చేస్తుంటాను, కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిఎంఎల్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.